పేబిల్ రిటైలర్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారములు. ఈ వీడియోలో మన పేబిల్ యాప్లో పాస్వర్డ్ ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాము. ఈ సమయంలో మనం పేబిల్ యాప్లోకి వెళ్దాము. మన పేబిల్ యాప్ ఓపెన్ అవుతుంది. ఇది మన పేబిల్ యాప్ యొక్క హోమ్ పేజీ, తెలుసు కదా. సో ఇది కిందకు స్క్రోల్ అవుతే చివరిలో లాస్ట్లో రైట్ సైడ్న కుడి చేతి వైపున రిపోర్ట్స్ అండ్ సర్వీసెస్ అనే ఆప్షన్ చూడండి. ఇది క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మూడవ లైన్లో చివరి ఆప్షను చూడండి, చేంజ్ పాస్వర్డ్ అని చూడండి. తాళంకాప పిక్చర్ కూడా వేసింది. మూడవ లైన్లో లాస్ట్ ఆప్షను చేంజ్ పాస్వర్డ్, అది క్లిక్ చేద్దాం. ఇక్కడ మీ ఓల్డ్ పాస్వర్డ్, అంతకుముందు ఏ పాస్వర్డ్ అయితే మీరు లాగిన్ అయ్యి ఉన్నారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో నేనైతే నా పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. కింద కొత్త పాస్వర్డ్ మీరు ఏది పెట్టాలనుకుంటున్నారో అది పెట్టండి. మీది ఇష్టం వచ్చిన 10 అంకెలు పెట్టవచ్చు. ఏదైనా కానీ మీకు ఇష్టం వచ్చినట్టు 10 అంకెలు పెట్టవచ్చు. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ఓల్డ్ పాస్వర్డ్ దగ్గర మీ పాత పాస్వర్డ్ పెట్టండి. న్యూ పాస్వర్డ్ దగ్గర ఇప్పుడు మీరు ఏ పాస్వర్డ్ అది పెట్టాలనుకుంటున్నారు కొత్తగా అది పెట్టండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర మళ్ళా కొత్త పాస్వర్డ్ ఇప్పుడు ఫస్ట్గా ఏమి ఎంటర్ చేస్తారు అదే ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అది టిక్ పడుతుంది పచ్చ రంగులో. అది టిక్ పడితే మీరు ఎంటర్ చేసినటువంటి పాస్వర్డ్ కరెక్టే అని మీకు తెలియజేసింది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు పచ్చ రంగు టిక్ పడింది. సో ఫస్ట్లో ఓల్డ్ పాస్వర్డు, రెండోది కొత్త పాస్వర్డు, మూడోది మళ్ళీ కొత్త పాస్వర్డే కన్ఫర్మేషన్ కోసం చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే మీకు ఆటోమేటిక్గా లాగ్అవుట్ అయిపోతుంది. ఈ లాగ్అవుట్ అయిపోయిన తర్వాత దీన్ని మరలా ఇప్పుడు మీ యూజర్ ఐడి మీకు తెలుసు కదా, మీ ఫోన్ నెంబరు, మీది ఎప్పుడైతే పేబిల్కి ఇచ్చారో అది మీకు ఆల్రెడీ ఎప్పుడు లాగిన్ అవుతూ ఉంటారు కదా మీకు తెలుసు, మీ ఫోన్ నెంబర్, పాస్వర్డ్ ఇప్పుడు మీరు కొత్తగా పెట్టుకున్నటువంటి పాస్వర్డు ఎంటర్ చేసుకోండి. సో ఇక్కడ రిమెంబర్ మీలో చిన్న బాక్స్ ఉందిగా దాన్ని టిక్ కొట్టండి, టిక్ కొట్టి లాగిన్ కొట్టండి. చూసారా లాగిన్ అయిపోయింది. సో ఈ విధంగా మనము పేబిల్ యాప్లో పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందనిపిస్తే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని అప్డేట్ కోసం వేచి ఉండండి.